కిరణ్ గారు, అందరికి నమస్కారం. ఆ సౌండ్ చూసారా అసలు? ఒక నిమిషం. అందరికి నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా చెన్నన్న మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ అందరితో పాటు ఇక్కడ నేను సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఏవి చూస్తుంటే నాకు చెన్నన్న సినిమాలన్నీ నేను సెలబ్రేట్ చేసినవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఒకసారిగా నాకు గుర్తండి, తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ 2007 సెప్టెంబర్ 28, చాలామంది వందల మంది ఆడ కూర్చొని అందరూ డిస్కషన్ అనమాట, అరే చిరంజీవి గారు అబ్బాయి డ్యాన్స్ చేస్తారా, డైలాగ్ బాగా చెప్తాడా, వాళ్ళ నాయనకి మించి చేస్తాడా చేయడా, అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడో అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు. ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ 28, 2007 చాలామందికి సమాధానం ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ 2018 మార్చ్ 30th ఆ రోజు అయితే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడొద్దండి నా గురించి అన్నంత చేసేసారు చెన్నన్న. చెన్నన్న జర్నీ నిజంగా మాలాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి. ఆ 10 ఇయర్స్లో చాలా చూసాం చెన్నన్న, ఎందుకంటే మేమెప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం, ఆడ అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా. ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ 10 ఇయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చెన్నన్నది. హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్. ఈరోజు గ్లోబల్ స్టార్ చెన్నన్న చాలామందిని, అంటే నాకు తెలిసినంతవరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు. అన్ని ప్రెషర్ల మధ్య లాంచ్ అయ్యారు, ఎందుకంటే చిరంజీవి గారు కొడుగ్గా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. థ్యాంక్ యూ చెన్నన్న, అండ్ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. సార్, కిరణ్ గారు మీ చేతుల మీదుగా ఒక ఫెలిసిటేషన్. పిఎస్కే గ్రూప్ శ్రీకాంత్ గారు, పిఎస్కే గ్రూప్ చైర్మన్, అండ్ అలాగే ఇవాల్టి వన్ ఆఫ్ ద స్పాన్సర్ గణేష్ సలాది గారికి కూడా స్మాల్ ఫెలిసిటేషన్.